అందరికీ నమస్కారం అండి. ముందుగా బాలయ్య బాబుకి జన్మదిన శుభాకాంక్షలు, అలాగే తెలుగు ప్రేక్షకులకి, నందమూరి అభిమానులకి ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసినందుకు, ఈరోజు ఈ ఫెస్టివల్ లాంటి ఈ 50 రోజుల ఫంక్షన్ జరుపుకుంటున్నందుకు కారకులైన ప్రతి ఒక్కళ్ళకి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. ఈ సినిమాకు ప్రత్యేకత ఉందండి. ఈ సినిమా ప్రేక్షకులు అద్భుతంగా ఆదరించేలా వాళ్ళ ముందుకు రాబడిన సినిమా. అలాగే ఇందాకే చెప్పారు పరుచూరు గోపాలకృష్ణ గారు, దీని 50వ రోజు అంటే కౌంటింగ్ జరిగి బాలయ్య బాబు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజు 50 రోజు అండి అది. అలాగే ఈరోజు ఆయన పుట్టినరోజు నాడు 75వ రోజు అండి. సో యాదృచ్ఛికంగా అనుకోకుండా ఇవన్నీ మ్యాచ్ అవడం జరిగింది. సో ఆయన విజయంలో లెజెండ్ ఉన్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, ఒక మంచి సినిమా తీస్తే ఏ స్థాయికి తీసుకెళ్ళి కూర్చోపెడతారు అనేది తెలుగు ప్రేక్షకులు ఈరోజు నిరూపించారండి. సో ముందు చేయబోయే సినిమాలు కూడా ఒక మంచి సినిమా చేసే మేము ముందుకు తీసుకొస్తానని చెప్పి మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తూ, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ప్రతి ఆర్టిస్ట్, ఈ విజయంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి లైట్ మ్యాన్ దగ్గర నుంచి మా డ్రైవర్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, ఇలాంటి మంచి సినిమాలు రావాలి, పరిశ్రమ బాగుండాలి అని కోరుకుంటున్నానండి. అలాగే ఈరోజు కొత్త రాష్ట్రాలు ఏర్పడి అందరూ హ్యాపీగా ఉన్నారు, ప్రతి తెలుగు వాళ్ళు అందరూ ఐకమత్యంతో ఉంటారని కూడా, హ్యాపీగా ఉంటారు అని చెప్పి ఫీల్ అవుతూ ఉండాలి అని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. నేను ఏ పదవుల కోసం ఆశించి నేను మొన్న ఎన్నికల్లో నిలబడలేదు. నేను ఒక సామాన్య కార్యకర్తగా నా స్థాయికి తగ్గట్టు పార్టీకి నేను బలోపేతం చేయడం కోసం హిందూపురం నియోజకవర్గం రామారావు గారు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం కాబట్టి